हाय फ्रेंड्स नीलीस वर्ल्ड की स्वागत ई रोज टॉपिक कंप्यूटर एंब्रॉयडरी गुरी सो कंप्यूटर एंब्रॉयडरी कोई ब्लाउज़ डिजाइन चसा अभी एलायो चूप्दा पदी चूदा फर्स्ट डिजाइन रा सिल्क मस्टर्ड कलर मीद चसा इधी पीकॉक डिजाइन ग्रीन एंड ब्लू कॉम्बिनेशन डिजाइन इधी सो बैक नेक इला उंटुंदी हैंड्स की रकंगा वस्तुंदी हैंड्स की कूडा कोंचेम पेद्द डिजाइन वस्तुंदी इदी फ्रंट नेक की वस्तुंदी नेक्स्ट ब्लैक रा सिल्क मीद चेसिन डिजाइन इदी कच वर्क దీనికి నేను యూస్ చేసిన థ్రెడ్స్ బ్రౌన్ డార్క్ బ్రౌన్ ఇంకా లైట్ బ్రౌన్ టు కలర్స్ యూస్ చేసి ఈ కచ్ వర్క్ డిజైన్ చేశాను ఇది హ్యాండ్స్ లో వస్తుంది ఒక బుటి పై నుంచి కిందన బోర్డర్ వస్తుంది ఇది ఫ్రంట్ కి వస్తుంది ఫ్రంట్ కి ఓన్లీ సింగిల్ బుటి వస్తుంది సో ఒక బ్రూచ్ లాగా నీట్ గా కనిపిస్తుంది ఇది పింక్ కలర్ రా సిల్క్ మీద చేసింది దీనికి యూస్ చేసింది వైట్ ఇంకా నేవీ బ్లూ కలర్ థ్రెడ్స్ యూస్ చేశాను ఇది హ్యాండ్స్ కి వస్తుంది ఇది ఫ్రంట్ పార్ట్ లో వస్తుంది ఇదంతా కూడా కచ్ వర్క్ లో చేసిన బ్లౌజ్ అను ఇది డార్క్ గ్రీన్ కలర్ రా సిల్క్ మీద చేసింది దీనికి చిన్న చిన్న పిట్టల్ని మోటిఫ్స్ ని వేసి చేశాము हैंड्स की सिंपल गा ओक रो इला वस्तुंदी इदी फ्रंट लो इला वस्तुंदी डिजाइन एक्चुअली बोट नेक कोसम चेसिन डिजाइन बैक ओकटे इतला मीकु मत्तं अंता डिजाइन वस्तुंदी इदी हाफ वाइट रा सिल्क मीद पिंक इंका ब्लैक ब्राउन कलर्स यूज चेस्तू चेसिन डिजाइन ఇది కంప్లీట్ హ్యాండ్స్ కి వస్తుంది ఈ రకంగాను ఇది నేవీ బ్లూ రా సిల్క్ మీద చేసింది దీనికి యూస్ చేసిన థ్రెడ్స్ రాణి పింక్ ఇంకా గోల్డ్ కలర్ థ్రెడ్స్ యూస్ చేసి చేసాము బాగా సింపుల్ గా డిజైన్ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ డిజైన్ చాలా బాగుంటుంది హ్యాండ్స్ ఈ రకంగా వస్తుంది చాలా సింపుల్ గా ఉంటుంది డిజైన్ ఇది ఫ్రంట్ కి వస్తుంది ఇది లైట్ ఆరెంజ్ కలర్ కంకంబరం అంటారు కదా ఆ కలర్ రా సిల్క్ మీద చేసిన డిజైన్ దీనికి యూస్ చేసిన థ్రెడ్స్ గ్రే కలర్ ఇంకా బ్లాక్ మెరూన్ ఈ త్రీ కలర్స్ యూస్ చేసి దీనికి డిజైన్ చేసాము ఇది కూడా కచ్ వర్క్ అయిను హ్యాండ్స్ కొద్దిగా హెవీగా వస్తుంది बट लुक चाला नीट गा उंटुंदी हैंड मोत्तम की इदि वेयिंचुकुंटे बागुंटुंदी फ्रंट नेक इला वस्तुंदी इदि रेड कलर रा सिल्क मेटीरियल दीनि मीद कंप्लीट गोल्ड कलर तो चेसामु इप्पुडु अंता कूडा एक्कुवगा ई जुम्की डिजाइन की एक्कुव इन्ला उंदी कदा सो अंदुकनि कंप्लीट गोल्ड कलर जुम्कीस वेसामु ఇది హ్యాండ్ కి వస్తుంది కొంతమంది కావాలి అనుకుంటే ఈ జుంకీలు అడుగుని చిన్న చిన్న కాసులు కూడా పెట్టించుకుంటున్నారు అది వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఇది ఫ్రంట్ లో వస్తుంది ఇది నేవీ బ్లూ రా సిల్క్ మీద చేసాము మ్యాటి కుట్ అంటారు కదా సో ఆ స్టిచ్ ఇది దీనికి అక్కడక్కడ మిర్రర్స్ కూడా వచ్చాయి ఇది చాలా సింపుల్ గా ఉంటుంది ఎలిగెంట్ గా ఉంటుంది దీంట్లో యూస్ చేసిన కలర్స్ డబుల్ కలర్స్ యూస్ చేశాము పింక్ లైట్ పింక్ ఇంకా డార్క్ పింక్ అలాగే లైట్ గ్రీన్ ఒకటి యూస్ చేశాము ఇది హ్యాండ్స్ కి ఇలా వస్తుంది చాలా సింపుల్ గా ఉంటుంది వర్క్ ఇది ఫ్రంట్ లో వస్తుంది ఇలా ఇది రాణి పింక్ మీద చేసిన వర్క్ కంప్లీట్ మిర్రర్ వర్క్ ఇది దీంట్లో డార్క్ గ్రీన్ ఇంకా బ్లూ కలర్ ఈ రెండు కలర్స్ యూస్ చేసి చేసాము దీనికి హ్యాండ్స్ బాగా హెవీగా వస్తుంది అది కూడా చూద్దాం
హ్యాండ్స్ ఈ రకంగా ఉంటుంది. కంప్లీట్ మిర్రర్స్ వస్తాయి దీంట్లో. ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంటుంది. ఇది బ్లాక్ మీద రా సిల్క్ తో చేసాము. ఆల్ ఓవర్ బ్యాక్ అంతా కూడా వర్క్ వచ్చేటట్టు చేసాము. చిన్న చిన్న బుటీస్ వచ్చి మొత్తం బ్యాక్ నెక్, ఇంకా షోల్డర్ పార్ట్లో కూడా ఇది వస్తుంది. చాలా ఎలిగెంట్గా ఉంటుంది. దీంట్లో యూజ్ చేసిన కలర్స్ ఎల్లో ఇంకా పింక్ గ్రీన్ కలర్స్. ఇవి హ్యాండ్స్ వస్తాయి. హ్యాండ్స్ కూడా కొద్దిగా హెవీగా ఉంటుంది, మరీ అంత కాదు కానీ కొద్దిగా ఉంటుంది. జస్ట్ షార్ట్ స్లీవ్స్ వేసుకుంటే మొత్తం ఈ డిజైన్ తోటి నీట్గా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ ఇలా వస్తుంది. ఇది నావీ బ్లూ రా సిల్క్ బ్లౌజ్. దీనికి కంప్లీట్ నెక్ అంతా ఒక 2 పీకాక్స్ వచ్చేటట్టుగా డిజైన్ చేసాము. ఈ పీకాక్స్ కూడా బ్లూ కలర్ తోటి, లైట్ బ్లూ కలర్ తోటి డిజైన్ చేసాము. హ్యాండ్స్కి ఇలా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ సింపుల్గా ఒక చిన్న పీకాక్ వస్తుంది. ఇది నావీ బ్లూ మీద చేసిన డిజైన్. దీన్ని ఎంబ్రాయిడరీతో పాటు కొద్దిగా కుందన్స్, తర్వాత ఈ పర్ల్స్ ఇలాంటివన్నీ కూడా యూస్ చేస్తూ హైలైట్ చేసాము. చాలామంది అనుకుంటున్నారు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించుకుంటే ప్రాపర్గా స్టిచ్చింగ్ అది రాదని. సో దాని గురించి అన్నట్టు నేను మీకు ఈ బ్లౌజ్ కుట్టింది చూపిస్తున్నాను. మనకి టైలర్ ప్రాపర్గా కుడితే డిజైన్ చాలా నీట్గా వస్తుంది. ఇది మీరు చూస్తున్నారు కదా ఈ డిజైన్ ఎంత నీట్గా ఉందో అని. ఫ్రంట్కి కూడా ఈ రకంగా వస్తుంది. సో ఎక్కడా మీకు అది డిజైన్ పోవడం కానీ అలా ఉండదు. అయితే స్టిచ్ చేసే టైలర్కి మాత్రం మీరు కొద్దిగా చెప్పి చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది బోట్ నెక్లో చేయించిన బ్లౌజ్. దీనికి కూడా చూడండి ఎంత నీట్గా అసలు వర్క్ అంతా మొత్తం నెక్కి ఇట్లా వచ్చింది, బ్యాక్ మొత్తం ఇలాగ వచ్చింది. సో కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో మీకు బ్లౌజ్ పాడవుతుంది అన్న ప్రాబ్లం అయితే లేదు. అదే రకంగా మీకు హ్యాండ్స్ కూడా 3/4 హ్యాండ్స్ వస్తాయి. కంప్లీట్ ఇట్లా వస్తుంది. హ్యాండ్ కూడాను చాలా నీట్గా ఉంటుంది. సో ఇవి నేను మీకు స్టిచ్ చేసిన బ్లౌజెస్ ఎందుకు చూపిస్తున్నానంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే ప్రాపర్గా స్టిచ్ చేసిన టైలర్ని మాత్రం మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న టాపిక్. మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను డిఫరెంట్ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాను. అవన్నీ మీకు చూడడానికి అవకాశం ఉంటుంది. ఉంటాను. బాయ్.